వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. కౌంటింగ్ కేంద్రాలలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. జిల్లా ఎన్నికల అధికారి పిఎస్ ప్రద్యుమ్న. కాణిపాక ఆలయంలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టంగా చేపడతాం. ఆలయ దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చూస్తాం. కాణిపాకం ఆలయ ఈవో పూర్ణచంద్రరావు వెల్లడి. తిరుపతి నగరంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నిందితుల వద్ద నుండి 389 గ్రాముల బంగారం, ల్యాప్టాప్ స్వాధీనం. చంద్రగిరి ఎన్నికల నిర్వహణలో 10 మంది పీఓలను సస్పెండ్ చేయడం బాధాకరం. సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి డిమాండ్. వార్తల్లోని వివరాలు. ఈ నెల 23న జరగనున్న ఎన్నికల కౌంటింగ్ నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా గట్టి పోలీసు బందోబస్తు మధ్యన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న తెలిపారు. మంగళవారం సాయంత్రం కౌంటింగ్ కేంద్రమైన సీతమ్స్ కళాశాలలో ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లను మీడియా ద్వారా పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో కౌంటింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని, అభ్యర్థులు ఏజెంట్లు ఉదయం 6 గంటలకే కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలని పేర్కొన్నారు. అభ్యర్థులు ఏజెంట్లు అధికారులకు ప్రత్యేక ప్రవేశ మార్గాలను ఏర్పాటు చేయడం జరిగిందని, కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, ఏజెంట్లు ఫామ్ 7 తప్ప ఎలాంటి వస్తువులను తీసుకురాకూడదని తెలిపారు. కౌంటింగ్ కేంద్రానికి వచ్చిన తర్వాత బయటకు వెళ్లే అవకాశం ఉండదని, ఒకసారి బయటకు వెళితే తిరిగి అనుమతి ఉండబోదన్నారు. సెల్ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతిచ్చేది లేదని స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను తప్పకుండా పాటించాలని తెలిపారు. ఇదివరకే అన్ని రకాలుగా అవగాహన కల్పించడం జరిగిందని, నిబంధనలు అతిక్రమించి ఘర్షణ వాతావరణం సృష్టిస్తే కఠినమైన చట్టాలు అమలు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రతి రౌండ్కు ఫలితాలను విడుదల చేస్తామని, అయితే రాత్రి 10 గంటల తర్వాత పూర్తి ఫలితాలను అధికారికంగా విడుదల చేయడం జరుగుతుందని వెల్లడించారు. స్టాఫ్ అండ్ ఏజెంట్స్ సరేనా? సో ఇక్కడి నుంచి ఏజెంట్ సెక్రటరీ అవుతారు. ఏజెంట్స్కి సపరేట్ జారీ. అదేవిధంగా జరిగింది కౌంటింగ్ 2 సెంటర్లో జరుగుతున్నాయి. ఒకటి సీతమ్స్, రెండోది ఎస్వి సెట్. సీతమ్స్లో చిత్తూరు పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించినటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్ మరియు పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీస్ సీతమ్స్లో కౌంటింగ్ జరుగుతుంది. ఎస్వి సెట్లో తిరుపతి మరియు రాజంపేట అక్కడ జరుగుతుంది. ఈ సందర్భంలో ఏంటంటే ఈ విస్తృతంగా ఇక్కడ భద్రతా ఏర్పాట్లు చేశాము. చాలా ఎక్కువ ఫోర్సు డిప్లాయ్ చేయడం జరిగింది. బ్యారికేడింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా బ్యారికేడింగ్ చేశాము. మరి ఈ బ్యారికేడింగ్ అరేంజ్మెంట్స్ గురించి మీకు కూడా తెలియాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. ఎందుకంటే స్టాఫ్ అదేవిధంగా ఏజెంట్స్కి వేరే వేరే ముఖ్యంగా ఏజెంట్స్కి చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే ఏజెంట్ పాస్లు చాలా వరకు ఇష్యూ చేశాము. రౌడీ షీటర్స్ని ఎవరిని అలౌ చేయట్లేదు ఏజెంట్లుగా. అదేవిధంగా లోపల ఏజెంట్లు ఏమైనా గొడవ చేయడానికి, కౌంటింగ్ ప్రక్రియని డిస్టర్బ్ చేయడానికి చూస్తే ఆ ఏజెంట్ని కూడా పోలీస్ని పిలిపించి లోపలికి బయట పంపించడం జరుగుతుంది. మరియు అవసరం అనుకుంటే అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఏజెంట్లు పొద్దున 6 గంటలకల్లా రావాలి. ఏజెంట్లు మనర్ 17C తప్ప మేము ఆ రోజు పోలింగ్ నాడు ప్రిసైడింగ్ ఆఫీసులు ఇచ్చినటువంటి 17C కాగితం తప్ప ఇంకా ఏ
ఏమీ కూడా తీసుకురాకూడదు. చంద్రగిరిలో ఎన్నికల సమయంలో రాజకీయ నాయకుల దౌర్జన్యాల కారణంగా ఉద్యోగులు విధులు నిర్వహించలేకపోయారని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు జోసెఫ్ సుధీర్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం తగిన భద్రత కల్పించకుండా ఉద్యోగులు ఎన్నికల విధులు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. చంద్రగిరిలో చాలా కాలం నుంచి భయానక పరిస్థితి ఉన్నట్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోకుండా అధికారులు నిర్లక్ష్యం వహించడం ఏంటని విమర్శించారు. ఇలాంటి పరిస్థితి కొనసాగితే రానున్న పంచాయతీ ఎన్నికల్లో ఉపాధ్యాయులు ఎన్నికల విధులను బహిష్కరిస్తామని పేర్కొన్నారు. అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ రానున్న ప్రభుత్వం ఏదైనప్పటికీ ఉపాధ్యాయుల సమస్యలపై ఎస్టీయు రాజీ లేని పోరాటం చేస్తుందన్నారు. శాసన మండలిలో ఉపాధ్యాయులు ప్రజల తరఫున వాణి వినిపిస్తామని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల ప్రధాన డిమాండ్లైన పీఆర్సీ అమలు, సిపిఎస్ విధానం రద్దు, టీచర్ల బదిలీలు, పదోన్నతలు తదితర అంశాలపై నిత్యం పోరాటాలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎస్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాజుల నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యారంగంలో ప్రైవేటీకరణ, కార్పొరేట్ విధానం అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజనం నిధులు సక్రమంగా విడుదల చేయాలని, పాఠ్యపుస్తకాలు సకాలంలో అందజేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పోతంశెట్టి రమేష్, పురుషోత్తం, రాష్ట్ర నాయకులు గంటామోహన్, వజ్రవేలురెడ్డి, ధనంజయ నాయుడు, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎదురు చూస్తున్నారు. కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా అలాగే విద్యారంగాన్ని కార్పొరేటీకరణ చేయకుండా ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసుకునే విధంగా అలాగే ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే ఉద్యోగ వర్గానికి ఉపాధ్యాయ వర్గానికి హామీలు ఇచ్చినారో అవి అమలు అయ్యే విధంగా శాసనమండలి సభ్యులుగా అటు హౌస్లోనూ అటు బయట మన ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు చేసేటువంటి ఉద్యమాల్లో కూడా భాగస్వామ్యం అయ్యి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని వస్తాం. కేంద్ర ప్రభుత్వం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2019 ప్రవేశపెట్టింది. దీనికి ముందు సుబ్రహ్మణ్యం కమిటీని ఒకటి ఏర్పాటు చేసింది. అందులో భాగంగానే ఒక 10 పాయింట్లు కేంద్ర ప్రభుత్వానికి కూడా సూచన ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఐఏఎస్ వాళ్ళకు సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉండదో, అదేవిధంగా టీచర్ రిక్రూట్మెంట్ కూడా టీచర్లకు వచ్చేసి నేషనల్ లెవెల్లో ఒక కమిషన్ ఒకటి ఏర్పాటు చేయాలని, అలాగే ప్రతి 10 ఏళ్లకు ఒక ప్రతి టీచర్కు అటు ప్రభుత్వ పాఠశాలలో కానీ ప్రైవేట్ పాఠశాలలో కానీ పనిచేసే టీచర్లకు ఒక లైసెన్స్డ్ సర్టిఫికేట్ ఒకటి ఇష్యూ చేసి ప్రతి 10 ఏళ్లకు ఒకసారి ఎక్స్టర్నల్ ఎవాల్యుయేషన్ చేయించి అందులో పాస్ అయితేనే ఆ రెన్యువల్ చేసేటట్లుగా, లేదైతే కనుక ఇంటికి పంపించేటట్లుగా, అలా ఉద్యోగ ఉపాధ్యాయ వర్గానికి నష్టం చేసే ప్రతిపాదనలు కూడా కొన్ని ఉన్నాయి. అందులో భాగంగానే యూజీసీ స్కేళ్లలో కూడా 80% ఇచ్చే నిధులను 50% కుదించడం జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా 50% ప్రైవేటు, 50% కార్పొరేట్ రంగంలో ఉండే విధంగా సెల్ఫ్ హెల్ప్ ఫైనాన్స్ ఇండిపెండెంట్ యాక్ట్ అని కార్పొరేట్ వ్యక్తులు, పారిశ్రామిక వ్యక్తులు అలాగే స్కూళ్ళు, కాలేజీలు పెట్టుకునే దానికి కూడా అనుమతిని ఇచ్చేటువంటి ప్రతిపాదనలు కూడా తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం. జేఏసీ జరుగుతుంది, జేఏసీలో చర్చించి ఉద్యమానికి శ్రీకారం కూడా చుడతామని తెలియజేస్తున్నాం. అలానే రాష్ట్ర ప్రభుత్వం, నూతన రాష్ట్ర ప్రభుత్వం మీద కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. పాఠశాలలు తెరుస్తున్నారు, పాఠశాలలు తెరుస్తున్న నేపథ్యంలో ఉచిత పాఠ్య పుస్తకాలు అందరికి అందజేయాలి, యూనిఫామ్స్ అందజేయాలి, ఎన్రోల్మెంట్కి అన్ని కార్యాచరణ చేయాలి. అట్లాగనే ఉద్యోగ ఉపాధ్యాయులు కోరుకున్న విధంగా అందరికీ పదోన్నతులు, బదిలీలు చేపట్టాల్సిన బాధ్యత ఉంది. వచ్చే విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రితో చర్చించి ఈ నిర్ణయాలు తీసుకునే అంశంతో ముందుకెళ్దాం. అలానే రాష్ట్రంలో జేఏసీ పక్షాన మరి ఐఆర్ఎస్ తీసుకురావడం జరిగింది, ఫిట్మెంట్ తీసుకురావాలి. ఉపాధ్యాయ ఉద్యోగ కార్మికులకు హెల్త్ కార్డులు నానా ఇబ్బందులు పడుతున్నాం, వాటి మీద సాధించే దిశగా ఉద్యమ కార్యాచరణ ఉంటుంది. ఏదైనా ఒక 1-2 నెలలు టైం ఇచ్చి నూతన ప్రభుత్వానికి మా సమస్యల పరిష్కారానికి వేదికగా చర్చించి పిలిపించి మాట్లాడితే సరే, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టడానికి ఎస్టీయూగా ముందుకుంటుందని తెలియజేస్తుంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నట్లు ఆలయ ఈవో పూర్ణచంద్రరావు వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీలంక తదితర దేశంలో జరిగిన ఉగ్రవాద దాడులను దృష్టిలో ఉంచుకొని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో భద్రత కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు. ఇప్పటికే ఆలయంలో పలు మార్పులు, చేర్పులు చేయడం జరిగిందని,
ప్రతిరోజు ఆలయానికి వేలాది మంది భక్తులు వివిధ రాష్ట్రాల నుండి తరలి వస్తుంటారని, భక్తులు తీసుకువచ్చే లగేజీ, సెల్ ఫోన్, కెమెరాలు లోపలికి తీసుకెళ్లకుండా ఆలయం వెలుపల ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి వాటిని భద్రపరిచి తిరిగి వారికి ఇవ్వడం జరుగుతుందన్నారు. దీన్ని భక్తులు గుర్తుంచుకోవాలని ఈవో కోరారు. అలాగే స్థానికంగా క్యూలైన్లో ఉన్నవారు సైతం అనుమానాస్పదంగా ఉండే బ్యాగులు, వ్యక్తులను గుర్తిస్తే ఆలయ సిబ్బంది సూచించిన నెంబర్లకు సమాచారం అందించాలని ఈవో సూచించారు. ఆలయంలో ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటుతో పాటు ప్రత్యేక పోలీసు బలగాలను ఉంచామని, ఇందుకోసం ఆలయ అధికారులకు, సిబ్బందికి సైతం ముష్కరులను ఎదుర్కొనేందుకు తగిన శిక్షణ కూడా ఇవ్వడం జరిగిందని ఈవో పూర్ణచంద్రరావు పేర్కొన్నారు. ఆలయ భద్రతా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. భక్తులు ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా స్వామివారిని దర్శించుకోవచ్చని తెలిపారు. మనకి శ్రీలంకలో జరిగిన ఈ బాంబు పేలుడిని నివారించడం కొరకు ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ డీఐజీ గారు రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మా కమిషనరేట్లో మొన్న ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రోగ్రాంలో ఎక్కువగా ఈ బాంబు పేలుళ్ళు ఈ మత సంస్థల మీద ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాలని చెప్పటం, అంతేకాకుండా సెక్యూరిటీ నిమిత్తము మీరు ఈ మెటల్ డిటెక్టర్స్ అవి కూడా పెట్టుకుని మీరు అన్నీ ఏర్పాటు చేసుకుని సీసీ కెమెరాలు కూడా కరెక్ట్గా పనిచేసేలాగా ఏర్పాటు చేసుకోమన్నాడు. తర్వాత ఈ సెక్యూరిటీ ఉన్నా కూడా కొన్ని చోట్ల ప్రైవేట్ సెక్యూరిటీ ఉన్నాయి, కొన్ని చోట్ల ఈ హోంగార్డ్స్ ఉన్నారు. హోంగార్డ్స్ కూడా నిన్నటి రోజు మేము అందరూ కూడా ఈ ఆ ముష్కరులు వచ్చే విధానము, దాని యొక్క వారు ఎలాగా వస్తారు ఏమనేది విధానం కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. దాని మీద కూడా మేము ప్రాక్టీస్గా కూడా మేము చేయటం జరిగింది. చేసి దాని ప్రకారం మేము ఎలాంటి జరగకుండా మత సంస్థల్లో కానీ, తర్వాత ఎక్కువగా జనాలు ఈ వేసవకాలంలోనూ వచ్చేలాగా ఉన్నారు కాబట్టి మేము కూడా సెక్యూరిటీ పెంచడానికి మేము కూడా ఏర్పాటు చేసుకుంటున్నాము. అంతేకాకుండా ప్రతి భక్తులు కూడా స్వామివారిని దర్శించుకునేటప్పుడు వారి యొక్క బ్యాగేజెస్ని కూడా ప్రత్యేకంగా మేము కౌంటర్ని ఏర్పాటు చేసాము. ఆ బ్యాగేజ్ అందులో పెట్టుకోవాలి అవకాశం ఉంది. అంతేకాకుండా మా హోంగార్డులకు కానీ తర్వాత భక్తులు కానీ ఎవరన్నా ఈ మీరు వచ్చినప్పుడు ఎలాంటి బ్యాగులు కానీ ఎలాంటివి ఎక్కడన్నా కనిపించినప్పుడు ఆ బ్యాగ్ లేకుండా. తిరుపతి నగరంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అలిపిరి చెర్లోపల్లి బైపాస్లో అదుపులోకి తీసుకోవడం జరిగిందని తిరుపతి అర్బన్ క్రైమ్ అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర నాయక్ తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, తిరుపతి నగరంలో పలుచోట్ల పట్టపగలే బంగారు ఆభరణాల చోరీకి పాల్పడుతున్న సాయి కుమార్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని క్రైమ్ అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర నాయక్ మీడియాకు వెల్లడించారు. వరుస దొంగతనాల నేపథ్యంలో చెర్లోపల్లి అలిపిరి బైపాస్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారని, ఇందులో భాగంగా అటువైపుగా అనుమానాస్పదంగా వస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించి అతని వద్ద నుండి 389 గ్రాముల బంగారంతో పాటు ఒక ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. పట్టపగలే మూసి ఉన్న ఇళ్లల్లో తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడుతున్న పసుపులేటి సాయి కుమార్ స్వగ్రామం అనంతపురం జిల్లాగా గుర్తించామని, ఇతనిపై తిరుపతి నగరంలో పోలీస్ స్టేషన్లో 8 కేసులు నమోదయ్యాయని అన్నారు. అంతేకాకుండా బాల నేరస్తుడిగా సైతం సాయి కుమార్ జైలు శిక్ష అనుభవించాడని, జైలు నుండి బయటకు వచ్చినా తన నేర ప్రవృత్తిని మార్చుకోలేదని అన్నారు. అరెస్టు చేసిన ముద్దాయిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నామని, ఈ కేసు ఛేదనలో కీలక భూమిక పోషించిన పోలీసులకు కృతజ్ఞతలను తెలియజేస్తున్నట్లు అడిషనల్ క్రైమ్ ఎస్పీ వెంకటేశ్వర నాయక్ తెలిపారు. అలాగే ప్రజలు సైతం బయటకు వెళ్లేటప్పుడు దగ్గరలోని పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని, అంతేకాకుండా LHMS యాప్ ద్వారా కూడా పోలీసులకు సమాచారం అందిస్తే పోలీస్ శాఖ ద్వారా భద్రత ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. దేవానంద్, పవన్ కుమార్ మరియు ఎస్ఐలు రమేష్ కుమార్, ప్రవీణ్ కుమార్ మరియు సీసీ సిబ్బంది ఈరోజు అనగా 21/5/2019 10:30 రాబడిన సమాచారం మేరకు గరడ సర్కిల్ వద్ద పోగా ఒక వ్యక్తిని పట్టుకున్నారు. పట్టుకుంటే అతని వద్ద నుంచి ఆ బ్యాగ్లో ఒక ల్యాప్టాప్ మరియు గోల్డ్ ఉన్నది. అతన్ని విచారించగా అతని పేరు పసుపులేటి సాయి కుమార్ మరియు ఎలియా సాయి నితిన్, ఏజ్ 22 ఇయర్స్, తండ్రి సూరిబాబు,
నందిగానిపల్లి గ్రామం, కొక్కంటి క్రాస్ రోడ్, అనకల్లు మండలం, అనంతపూర్ జిల్లా. తర్వాత అతని దగ్గర నుంచి 389 గ్రాముల బంగారము మరియు ఒక ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. మొత్తం వాటి విలువ 11,97,000 రూపాయలు. అతను విచారించగా 2018లో సీసెస్ నుంచి 3 కేసులు, తర్వాత ఈస్ట్ పిఎస్ 1, తిరుచానూరు పిఎస్ 1, వెస్ట్ పిఎస్ 1, మదనపల్లి నుంచి 2 కేసులు, మొత్తం 8 కేసుల్లో ఇతని మీద ముద్దాయిగా తెలియజేశారు. చంద్రగిరిలో ఈ నెల 19న జరిగిన రీపోలింగ్ కు కలెక్టర్ బాధ్యత వహించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు డిమాండ్ చేశారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నాగరాజన్, నగర కార్యదర్శి గోపీనాథ్, విజయ్ కుమార్లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని 7 పోలింగ్ కేంద్రాలలో రీపోలింగ్ నిర్వహించిన అధికారులకు అక్కడి దళిత గిరిజనులు ఎన్నికలకు ముందే తమకు ప్రత్యేక బూతులు ఏర్పాటు చేస్తే స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకుంటామని విన్నవిస్తే ఆర్వో పట్టించుకోకుండా పోలింగ్ బూతుల ఏర్పాటులో నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు. దళితులు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం కల్పించలేని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ను బాధ్యుణ్ణి చేయకుండా పీఓలను సస్పెండ్ చేయడం సరైన పద్ధతి కాదన్నారు. తొలుత 5 కేంద్రాల్లో రీపోలింగ్కు ఆదేశించిన ఎన్నికల కమిషన్ మరో పార్టీ బెదిరిస్తే మరో 2 ప్రాంతాల్లో రీపోలింగ్కు అంగీకరించారని, ఎన్నికల కమిషన్ రాజకీయ పార్టీలు బెదిరిస్తే బెదిరిపోయే స్థితిలో ఉన్నారని విమర్శించారు. ఈ ఘటనలో తొలి ముద్దాయిగా కలెక్టర్ను చేర్చాలని డిమాండ్ చేశారు. రాజకీయ కబంధ హస్తాల్లో ఎన్నికల కమిషన్ పనిచేస్తుందా అని ప్రశ్నించారు. ఈ విలేకరుల సమావేశంలో నాయకులు గజేంద్రబాబు, బాలాజీరావు తదితరులు పాల్గొన్నారు. దేశూరు వారి కండిగా ఎన్ఆర్ కంపల్లి లేదా కమ్మపల్లి, కొత్త కండిగా రావులూరిపల్లి, ఈ గ్రామాల్లో ఉన్న దళితులు గిరిజనులు మాకు తనీగా బూతులు పెట్టమని చెప్పి ఎస్సీ ఎస్టీ కమిషన్ చెప్పారు. కలెక్టర్కి స్వయాన వాళ్ళు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కలెక్టరే ఈ జిల్లాకి ఎన్నికల ఆఫీసర్. ఎక్కడ బూతు పెట్టాలన్నా, ఎక్కడ బూతు తీసేయాలన్నా ఆయనకి సర్వ అధికారాలు ఉన్నాయి. ఒక పక్క రామచంద్రాపురం మండలంలో 5-6 బూతుల్లో ఈ బూతులు ఏ బూతులు అయితే రీపోల్ జరిగాయి పొందట 5 బూతుల్లో, అలాగే కుప్పం బాదూరులో కూడా బూతులు తనిఖీ పెట్టమని చెప్పి దళితులు లేదా వెనకబడిన వర్గాలు అడిగితే కలెక్టర్ వారికి న్యాయం చేసే పత్రాలు బూతులు పెట్టకుండా ఓట్లు వాళ్ళు వేసుకున్నారు పద్ధతిలో వాళ్ళ లక్ష్యం కల్పించుకుంటా అందరిని కలిపి ఒకే బూతులు పెట్టడం వల్ల మేము స్వేచ్ఛగా ఓటేయలేకపోయినామని ఒక పక్క ఉండొచ్చు, లేదా పడిపోయినా కూడా రాజకీయ తంతుతో ఎన్నికల కమిషన్ రీపోల్ జరిపింది. దొంగలు పడిన 6 నెలలకి కుక్కలు మెరిగినట్టుగా ఈరోజు రామచంద్రపురం మండలంలో 5 మొదట ప్రకటించింది, ఇంకో రాజకీయ పార్టీ పెడితే మళ్ళీ 2 ప్రకటించింది. అంటే బెదిరిస్తే, భయపెడితే, కోర్టుకు పోతామంటే భయపడిపోయి ఎన్నికల కమిషను చేస్తామండి. ఎన్నికల కమిషను స్వేచ్ఛగా లేదా ఇండిపెండెంట్గా నడిచే పద్ధతి లేదు. ఈ నెల 30న సిఐటియు ఆవిర్భావ దినోత్సవమును జిల్లాలో కార్మిక వర్గం ఘనంగా నిర్వహించాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు వాడ గంగరాజు పిలుపునిచ్చారు. మంగళవారం సిఐటియు కార్యాలయంలో నాయకులకు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చైతన్య మాట్లాడుతూ, మే 30 నాటికి సిఐటియు ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కార్మికులు చేసిన పోరాటాలను వివరిస్తూ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కార్మికులకు పిలుపునిచ్చారు. కొత్తగా ఏర్పడే ప్రభుత్వాలు కార్మికులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, కనీస వేతనం 18,000 ఇవ్వాలని, కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేయాలని, కార్మిక చట్టాలు కల్పించాలని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో కార్మిక చట్టాలను మార్పు చేస్తూ కార్మికులను వీధిపాలు చేసిందని విమర్శించారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోడీ ప్రభుత్వం ఉన్న ఉద్యోగాల నుండి తొలగించిందని, అధికార ప్రతిపక్ష పార్టీలు రెండూ కూడా తాము అధికారంలోకి వస్తే కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబించమని ఎలాంటి హామీ ఇవ్వకుండా కార్పొరేట్ శక్తులకు లాభం చేకూర్చే విధంగా మాట్లాడడం సరైంది కాదన్నారు.
ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఓబుల్రాజు, వెంకటరామయ్య, వెంకటయ్య రెడ్డప్ప, ధనలక్ష్మి, కృష్ణమ్మ ప్రసాద్, రత్నమ్మ జ్యోతి, రాజశేఖర్ రమణలతో పాటు కార్మిక నాయకులు పాల్గొన్నారు. మారుతున్న ఆధునిక సమాజంలో విద్యార్థులలో చైతన్యం తీసుకొచ్చేందుకు మూఢ నమ్మకాలపై బాలభవన్ కేంద్రంలో అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఉపాధ్యాయులు తెలిపారు. మంగళవారం వేసవి శిక్షణ తరగతులలో భాగంగా విద్యార్థులకు మూఢనమ్మకాల పట్ల ఒకరోజు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే విధంగా చేతబడులు చేసే విధానాన్ని టెక్నాలజీ ద్వారా చూపిస్తూ వారిలో చైతన్యం కల్పించారు. ఇందుకోసం కెమికల్లను ఉపయోగించి మూఢనమ్మకాలు అనేవి ఎలా ఉంటాయి, అవి ఎలా చేస్తారు అన్న విషయాన్ని విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. మూఢనమ్మకాలు అనేది ప్రజల్లో ఒక అపోహ మాత్రమే అని, ఇందులో ఎలాంటి నిజానిజాలు లేవని ఉపాధ్యాయులు విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఏం చేసినాం మనము, వాటర్ మాత్రమే ఒక చుక్క వేసినాం. ఇందాకట్లాగా స్మోక్ పొగ వస్తాం. అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ తరఫున బాలభవన్లో సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా పిల్లలకి మూఢనమ్మకాల పైన ఏ విధంగా మనం దాన్ని ఏ విధంగా తీసుకోవాలి, అవి నిజమే మూఢనమ్మకాలన్నీ మనం పాటించేవన్నీ నమ్మేవన్నీ నిజమేనా, లేదు దాని వెనకలు ఏమైనా సైన్స్ ట్రిక్స్ ఉన్నాయా అనే దానిపైన అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా రకరకాల కెమికల్స్ యూజ్ చేసి ట్రిక్స్, పొగలు ఎలా వస్తుంది, మంటలు ఏ విధంగా వస్తుంది ఇన్స్టెంట్గా, సో మనం అనుకున్నప్పుడు పొగ వచ్చే విధంగా, లేదు మంటలు, రంగురంగుల పొగలు, ఇంకా కలర్స్ మారడము, పేరు రాస్తే కలర్ ఇమ్మీడియట్గా కలర్ చేంజ్ అవ్వడము, సో ఇలాంటి వాటిపైన అంతా కూడా వీళ్ళకి పిల్లలకి అవగాహన కల్పించడం జరుగుతుంది. నేను జనుష. ఈరోజు బాలభవన్లో సార్ వచ్చి మూఢ నమ్మకాల గురించి చెప్తారు. కొన్ని మెజిషియన్స్ మంత్రాలు చదువుకుంటూ చేసేవన్నీ మూఢ నమ్మకాలు అని అర్థమైంది. నువ్వేం చూసావు చెప్పమ్మా. టర్మరిక్ పేపర్ మీద వాటర్తో నేమ్ రాస్తే నేమ్ కలర్ చేంజ్ అవుతుంది. సోడియం హైడ్రాక్సైడ్ మీద రాస్తే కలర్ చేంజ్ అవుతుంది. తిరుమల శ్రీవారిని విఐపి విరామ సమయంలో ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీహరికోటలో PSLV-C-46 ర్యాకెట్ ప్రయోగానికి ఇవాళ తెల్లవారుజామున 4:30 కౌంట్డౌన్ ప్రక్రియ ప్రారంభమైందన్నారు ఇస్రో చైర్మన్ శివన్. తిరుమల శ్రీవారి ఆలయంలో నమూనా రాకెట్కు ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ రేపు ఉదయం షార్ కేంద్రంలో మొదటి ప్రయోగ వేదిక నుంచి 5:30 PSLV-C-46 రాకెట్ నింగిలోకి దూసుకు వెళుతుందని చెప్పారు. 615 కిలోల బరువున్న RESAT-2 BR-1 ఉపగ్రహాన్ని రాకెట్ మోసుకెళ్లనున్నదని పేర్కొన్నారు. దేశ సరిహద్దుల్లో ఉగ్రవాద స్థావరాలు వారి కదలికలపై నిశిత దృష్టి సారించనుందని RESAT-2B ఉపగ్రహం, RESAT-2 BR-1 ఉపగ్రహం కాలపరిమితి 5 ఏళ్లు ఉంటుందని ఇస్రో చైర్మన్ పేర్కొన్నారు. చంద్రయాన్-2 ప్రయోగం జూలైలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. PSLV-C-46 mission, which is going to launch the satellite RISAT-2B, and this is a very, very important mission for India is concerned. The satellite is the
ఎక్సలెంట్ శాటిలైట్ విత్ హై ఫై ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అండ్ సబ్సిక్వెంట్ దిస్ వన్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ నెక్స్ట్ మిషన్ ఫ్రమ్ జూలై 9th to 16th దట్ చంద్రయాన్ 2 మిషన్ విచ్ ఎవరిబడి ఈస్ లుకింగ్ ఈగర్లీ వెయిటింగ్ ఫార్ దిస్ పర్టిక్యులర్ మిషన్ అండ్ వన్స్ వీఆర్ లాంచింగ్ ద చంద్రయాన్ బై జూలై 9th to 16th ద ల్యాండింగ్ ఆన్ ద మూన్ విల్ బి ఆన్ September 6th లైక్ దట్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ మెనీ మెనీ మిషన్ దిస్ ఇయర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. We'll be right back.